YCP లో అసంతృప్త ఎమ్మెల్యేలు తిరుగుబావుట ఎగరవేస్తున్నారా? టికెట్ దక్కని నేతలు బల ప్రదర్శనకు దిగుతున్నారా? టికెట్ల విషయంపై పునరాలోచన చేయాలని అధినేతను హెచ్చరిస్తున్నారా? రాజ్యసభ ఎన్నికల్లో పరిస్థితిని ఊహించి అధినేత కలవరపడుతున్నారా? స్వయంగా అధినేత బుజ్జగించిన అసంతృప్త నేతలు మాట వినడం లేదా? పార్టీపై అధినేత పట్టుకోల్పోతున్నారా? వైసీపీలో అసంతృప్త ఎమ్మెల్యేల తిరుగుబాటు బావుట. నియోజకవర్గాల్లో బల ప్రదర్శనకు యత్నాలు. టికెట్ల విషయమై పునరాలోచించాలని హెచ్చరికలు. రాజ్యసభ ఎన్నికల్లో పరిస్థితిపై అధినేత బెంబేల్. పార్టీ పెద్దలకు సవాల్గా మారిన బుజ్జగింపులు. బల ప్రదర్శనకు దిగుతున్న అసంతృప్త నేతలు. ఆంధ్రప్రదేశ్లోని అధికార వైసీపీలో అంతర్గత తిరుగుబాట్లు తీవ్రమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇన్ఛార్జీల బదిలీతో రాజుకున్న అసంతృప్తి అంతకంతకు తీవ్రమవుతోంది. దీంతో ఆ పార్టీ అసంతృప్త ఎమ్మెల్యేలు అధిష్టానంపై యుద్ధం ప్రకటిస్తున్నారు. నియోజకవర్గాల్లో తమను కాదని ఎన్నికలకు ఎలా వెళ్తారో చూస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎక్కడికక్కడ బల ప్రదర్శనలతో తమ పరిపతి చాటుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. టికెట్లు ఇచ్చేది లేదన్న పార్టీ పెద్దలపై తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు. దీంతో వైసీపీ పెద్దలు పలువురు ఎమ్మెల్యేలు బుజ్జగించేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఎమ్మెల్సీ లేదా ఇప్పటికంటే పెద్ద హోదా ఇస్తామని చెబుతున్నారు. గతంలోనూ ఇలా కొందరికి చెప్పి మోసగించారు అని ఎమ్మెల్యేలు ఎదురు తిరుగుతున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు ఈ నెల 12న తన పుట్టినరోజు సందర్భంగా తరలివచ్చిన వేలాది మందికి విందేర్పాటు చేశారు. నా పుట్టినరోజు పురస్కరించుకుని వేల మంది వచ్చి ఆశీర్వదించారు. నా టికెట్ విషయమై సీఎం జగన్ పునరాలోచించాలని అదే వేదికపై ప్రకటించారు. నియోజకవర్గంలో తాజా పరిస్థితిని కొత్త సమన్వయకర్త ఎంపీ వంగా గీత పార్టీ పెద్దలకు వివరించినట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే దొరబాబును అధినేత పిలిపించుకుని ఉజ్జగించేందుకు ప్రయత్నించారు. జగంపేటలో కొత్త సంవత్సర వేడుకలతో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తన పట్టును బల ప్రదర్శన ద్వారా చాటుకున్నారు. జగన్ కాకినాడ పర్యటనకు ఆయన వెళ్లలేదు. పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కూడా సీఎం సభకు దూరంగా ఉన్నారు. వీరిద్దరూ తమ స్థానాల్లో కొత్తగా వచ్చిన తోట నరసింహం విప్పర్తి వేణుగోపాల్ కు పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తున్నట్లు ఆయా నియోజకవర్గాల్లో చర్చ నడుస్తోంది. కనిగిరి సమన్వయకర్తగా నారాయణ యాదవ్ ను నియమించడంపై సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఎమ్మెల్యే వర్గీయులైన కనిగిరి మున్సిపల్ వైస్ చైర్మన్, 8 మంది కౌన్సిలర్లు, వైస్ ఎంపీపీ సహా పలువురు వైసీపీ నేతలు పార్టీని వీడతామని ప్రకటించారు. గంగాధర నెల్లూరులో నారాయణ స్వామిని చిత్తూరు లోక్సభ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. చిత్తూరు ఎంపీ రెడ్డప్పను గంగాధర నెల్లూరుకు మార్చారు. రెడ్డప్ప వద్దు నారాయణ స్వామే ముద్దు అని ఆయన వర్గానికి చెందిన నేతలు ప్రకటించారు. తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి ఇంటికి వెళ్లి వైసీపీ నేతలు చేసిన బుజ్జగింపులు విఫలమైనట్లు టాక్ వినిపిస్తోంది. సీఎం ను కలిసేందుకు రావాలని కోరినా వచ్చేది లేదని ఎమ్మెల్యే తెగేసి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ తన మనవడి పుట్టినరోజు సందర్భంగా సొంత సామాజిక వర్గంతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఫిబ్రవరి నెలాఖరులో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఈసారి 3 స్థానాలు కైవసం చేసుకోవాలని వైసీపీ పెద్దలు పట్టుదలతో ఉన్నారు. అసెంబ్లీలో సంఖ్యాబలం 151 ఉన్నా టికెట్ల కోతతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేలు పార్టీ అభ్యర్థులకు ఓటేస్తారనే ఆశలను పార్టీ పెద్దలు వదిలేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఎమ్మెల్యేలు 29 మంది ఉన్నట్లుగా లెక్క తేల్చారు. ఎన్నికల నాటికి అసంతృప్తుల జాబితా మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అసంతృప్తి నేతలను అధినేత స్వయంగా పిలిపించి చేస్తున్న బుచ్చగింపులు ఫలించడం లేదని తెలుస్తోంది. ఇటీవలి వరకు పార్టీ పెద్దల ఆదేశాలను ధిక్కరించని నేతలు సైతం అధినేత మొహం మీదే తమ నిర్ణయాన్ని బెదురులేకుండా చెబుతున్నారు. ఈ పరిణామాలను జగన్ జీర్ణించుకోలేకపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి బాలినేని, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, సింగనమల ఎమ్మెల్యే పద్మావతి భర్త సాంబశివారెడ్డి, నందికొట్కు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో ముఖ్యమంత్రి పలుమార్లు సంప్రదింపులు జరిపినా ఆయా నేతలు తమ పట్టు విడవడం లేదు. రాజ్యసభ ఎన్నికల నాటికి మరింత మంది అసంతృప్తులు పెరిగే అవకాశముందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిణామాలను ఎదుర్కోవడం జగన్ కు పెను సవాల్గా మారినట్లు టాక్ వినిపిస్తోంది. అసలే విపక్షాలు చేస్తున్న విమర్శలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జగన్ కు సొంత పార్టీలో నెలకొన్న అసంతృప్త కుంపట్లతో చలికాలంలోనూ చెమటలు పట్టిస్తున్నాయని సొంత పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.